పెళ్లి సమయంలో వరుడు వధువు మెడలో కట్టే మంగళసూత్రానికి మూడు ముళ్ళు వేస్తారు కదా, దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? తాళిబొట్టు కట్టిన, తలంబ్రాలు వేసిన, సప్తపదలు వేసిన, ఒకరికి ఒకరు తెలుసుకొని, ఒకరి మనసు ఒకరు తెలుసుకొని ఉండడమే జీవితం అన్నాడు ఒక సినీ కవి శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా పాటలో. మనం ఏడు అడుగులు నడవడం, ఆరు కాలాల పాటు ఉండడం, ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటిగా మారడం అనే క్రమంలో మూడు ముళ్ళు కూడా ఒకటి చెబుతూ ఉంటాం. సఖా సప్తపదాభవ సఖాయౌ సప్తపదాభూవ సఖ్యంతే గమే జగం సఖ్యాత్తే మాయోషగం అనే వేదమంత్రం చెబుతూ ఏడు అడుగులు నడుస్తారు. ఇది ప్రధాన ప్రమాణం పెళ్లిలో. ఇండియన్ యాక్ట్ 375 ప్రకారంగా తాళిబొట్టు కడితే పెళ్ళైనట్టు కాదు, ఏడు అడుగులు కలిసి నడిస్తేనే పెళ్ళైనట్టు అంటుంది మర్కంటైల వాణిజ్య వ్యాపార న్యాయ శాస్త్రం. ఇది లా, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 375లో వస్తుంది ఈ చట్టం గురించి కూడా. ఏడు అడుగులు వేయాలి, అగ్నిహోత్రం సాక్షిగా ఉండాలి, తాళి కట్టేశాం అంటే కాదు. సినిమాలలో తాళి కట్టేస్తే చూపించేస్తూ ఉంటారు, అది కాదు ప్రమాణం, ఇది భౌతికమైన సమాధానం. ఇక పౌరాణికంగా అలాగే జ్ఞానపరంగా ఆలోచన చేస్తే మూడు జన్మలకు ప్రతీక, మూడు కాలాలకు ప్రతీక, మూడు భావాలకు ప్రతీక. మనలో సత్వ రజస్తమో గుణాలు ఉంటాయి. వర్తమానము భవిష్యత్తు గతము అనే కాలాలకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది. గత జన్మ ఆగామి సంచిత కర్మలకు సంబంధించిన జ్ఞానం కూడా ఉంటుంది. త్రిషత్ యాహి దేవాహ అని వేద ప్రమాణం, ఏం చెప్పినా మూడు సార్లు త్రిడాచమ్య శుచిర్భూత్వ మూడు సార్లు ఆచరణ చేస్తాంగా. కనుక మూడోసారి చెబితే యాక్షన్ అంటాం కదా, వస్తువులను నమ్మకం చేసే సమయంలో ముచ్చటగా మూడోసారి అనేసేసి అలా శృతితో కొట్టేస్తే ఇక ఆ వస్తువు పైన పాట పాడడానికి ఎదుటివారి అర్హత ఉండదు. అయిపోయింది మూడోసారి చెప్పేశాంగా ముచ్చటగా మూడోసారి అంటూ ఉంటారు. వరాలు కూడా మూడే అడగాలి అంటారు. ఈ మూడు ముళ్ళు వేయడంలో ఇంత తాత్పర్యం ఉంది. రెండు వేసేసి ఒకటి వేయకుండా ఊరుకున్నాను అంటే ఒప్పుకోరు, మూడు వేయాలి అంటారు. తాళి తాటి మట్ట అలా మడతబెట్టి దానికి దారం కట్టి మెడలో వేస్తే ఈ అమ్మాయికి పెళ్ళయింది అంటారు అన్నారు తాపి ధర్మారావు గారు పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు అనే గ్రంథంలో. పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు అనే ఒక పుస్తకాన్ని తాపి ధర్మారావు గారిని మహానుభావుడు రాశాడు. చదివితే ఈ తాళి గురించిన అనేక విషయాలు తెలుస్తాయి. మంగళపు సూత్రాన్ని పార్వతీదేవి ఎంతగా మనస్సులో నిలుపుకున్నదో అన్నాడు పోతనామాచుల వారు. ఈశ్వరుడు అలా ఆ విషయాన్ని స్వీకరించేటటువంటి సమయంలో దేవతలంతా కూడా అని చూస్తూ ఉంటే పార్వతీదేవి మట్టుకు ఆనందంగా ఉందట, ఏం పర్వాలేదులే ఆయన శివుడు నాకు తెలుసు అన్నట్లుగా. మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో అంటాడు పోతనామాచుల వారు భాగవతంలో. కనుక ఈనాడు వచ్చింది కొత్తది కాదు. పురాణాలలో లలితా సహస్రనామావళిలో కూడా కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అమ్మవారి మెడలో కూడా మంగళసూత్రం ఉందిగా, నామాలు చెప్తాయిగా. చరిత్రలో పౌరాణికంగా వేదాంతపరంగా భౌతికంగా ఏ రకంగా చూసినా మంగళసూత్రం మంగళప్రదమైనది. అనివార్య కారణాల చేత ఈనాటి కాలంలో ఆధునిక మహిళలు భర్త చల్లగా ఉండాలి అని ఆ మంగళసూత్రాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, గోడకు తగిలిస్తున్నారు. ఏ మెడలో వేసుకుంటేనే ఆయన బాగుంటాడా అని మాట్లాడుతున్నారు. ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా ఉంటాయి కదా, ఆయన చల్లగా ఉంటాడు కదా అని అత్యాధునిక అత్యంత దురదృష్టకరమైన అతి తెలివితేటల కారణంగా ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. తాళి కుటుంబానికి క్షేమం అని గుర్తుపెట్టుకుంది.